మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మాసానాం మార్గ శీర్షోహం అని అన్నారు గీతాచార్యులు. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఇది రేపు గురువారంతో కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్యుడు అంటే మంచిది, తెలుసుకోదగినవాడు అని అర్థం. చక్కగా తెలుసుకోదగిన జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే జ్ఞానం కూడా వస్తుంది, విద్యార్థులకు చదువు కూడా బాగా వస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు పొరపాటున కూడా ఆ స్వామివారికి ఒక నైవేద్యం పెట్టకూడదని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పొరపాటున కూడా స్వామివారికి సమర్పించకూడని ఆ నైవేద్యం ఏమిటి, అసలు ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి వివాహం జరిగిన రోజు కూడా ఇదే. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఏమిటంటే చలిమిడి, నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, పానకం, ఆవు పాలు. ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి తిథి రోజు ఈ నాలుగు అంటే చలిమిడి, చిమ్మిలి, పానకం, ఆవు పాలు నివేదన చెయ్యాలి. ఎందుకంటే ఈ నాలుగు నైవేద్యాలు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టం. కానీ ఎవరైనా సరే ఈరోజు ఈ నైవేద్యాన్ని అంటే ఈ అత్యంత భయంకరమైన దానిని నైవేద్యంగా పెట్టకూడదు. ఈరోజు చాలామంది పుట్టలో కోడి గుడ్లు వేస్తూ ఉంటారు, కానీ అలా అస్సలు చేయకూడదు. పుట్టలో కోడిగుడ్లు వెయ్యమని ఏ శాస్త్రం చెప్పలేదు. ఈరోజు అలా చేశారంటే మహాపాపం కలుగుతుంది. కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగా ఇలాంటి నైవేద్యాలు సమర్పించకూడదు. ఈరోజు కేవలం స్వామివారికి చలిమిడి, చిమ్మిలి, పానకం, ఆవు పాలు ఈ నాలుగు మాత్రమే సమర్పించాలి. ఇవే స్వామివారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు. వీటిని మాత్రమే నివేదన చెయ్యాలి. సంతాన దోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, సంతానం కోసం అవస్థలు పడుతున్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, ఉపవాసం చేయటం తప్పనిసరిగా చేయాలి. సంతానం కలగడానికి శక్తి కావాలి. శక్తి నిర్వీర్యం చేస్తే సంతానం కలగదు. కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చెయ్యాలి. సంతానానికి కావలసిన శక్తిని ఇచ్చేవాడు సుబ్రహ్మణ్య స్వామి. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడటం కోసం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవాలి. కాబట్టి ఈరోజు వండని పదార్థాలు అంటే చలిమిడి, చిమ్మిలి, పానకం, ఆవు పాలు మాత్రమే నివేదన చేయండి. పొరపాటున కూడా గుడ్లు పుట్టలో వేయవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.